Hi everyone, in this video we are learning about 7th class 14th lesson. That lesson is water too little to waste. Manaki 7th class lo science subject lo unna 14th lesson 14వ పాఠం water too little to waste ane paatam gurinchi manam cheppukundam. Water ante enti? Neellu. Too little to waste. Mano neetini koncham kuda vrudha cheyakoddu ani visham gurinchi manam ee paatham lo nechukuntam anamata. Okay, so నీటిని మనం వృధా కొంచెమైనా సరే ఆ కొంచెమైన నీటిని కూడా మనం వృధా చేయకూడదు అనే విషయం గురించి మనం ఇప్పుడు ఈ పాఠంలో నేర్చుకుంటున్నాం. ఈ పాఠంలో నేర్చుకునేటప్పుడు మనకి వాటర్ గురించి నేర్చుకోవాలి కదా. అసలు నీళ్ళు మన భూభాగం మీద, భూమి మీద వాటర్ ఉంటుంది, ఇంకెక్కడైనా వాటర్ ఉంటుందా ప్లానెట్స్ అన్నింటిలో? ఏమో కానీ ఎర్త్ మీద మాత్రం ఖచ్చితంగా నీటి వాటర్ అనేది ఉంటుందన్నమాట. సో మన భూభాగంలో ఎంత శాతం నీరు ఉంది అని మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఉన్న నీటిలో ఎంత తాగడానికి సరిపడా నీళ్ళు ఉన్నాయి, అంటే తాగడానికి ఉపయోగపడే, అంటే వాడటానికి ఉపయోగపడే మంచినీరు ఉంది, మరి ఎంత శాతం మంచుగడ్డ రూపంలో ఉంది, అలానే మరి ఎంత శాతం నీరు సముద్రాలలో, మహాసముద్రాల్లో ఉపనీటి రూపంలో ఉందో తెలుసుకోవడం మనకి ఈ లెసన్లో నేర్చుకునే ముఖ్యమైన విషయం అన్నమాట. అంతేకాకుండా మనకి ఉన్న నీటిని మనం ఎలా సేవ్ చేసుకుంటున్నాం, మనం ఎలా వేస్ట్ చేస్తున్నాం, మనం నీటిని సేవ్ చేసుకోవడానికి మనం ఎలాంటి పనులు చేస్తూ ఉండాలి, ఆ నీటిని సేవ్ చేయడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, నీటిని వేస్ట్ చేయడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి, అలా మనం మనకి రోజు వాడుకుంటుంటాం కదా స్నానాలకి, మన మన రోజు మన ఇంటి ఇంటి పనుల్లో మనం ఎన్ని వేటి వేటికి నీటి వాడుకుంటాం, ప్రతి విషయానికి మనం వాటర్తో అవసరం ఉంటుందన్నమాట. సో మార్నింగ్ వేచిన దగ్గర నుంచి నైట్ నిద్రపోయేంత వరకు మనకి ప్రతి విషయంలో, ఏదో ఒక పనిలో, ఏదో ఒక రకంగా మనకి నీటి అవసరం చాలా ఉంటుంది. సో మన కిచెన్ పరంగా కానీ, మన బాత్రూమ్స్ పరంగా కానీ మనం ఎలా అయితే ఎంత నీటిని వాడుకుంటున్నామో అలా వాడుకున్న వీటంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా. సో అలా వేస్ట్ వాటర్ని మనం ఎలా తిరిగి సేవ్ చేసుకోవాలి, మళ్ళీ వాటిని ఎలా ప్యూరిఫై చేయాలి అనేది కూడా మనం ఈ పాఠంలో నేర్చుకోబోతాం అన్నమాట. సో అలా వేస్ట్ వాటర్ని ప్యూరిఫై చేసినప్పుడు ఆ ప్యూరిఫై చేసిన వాటర్ని మళ్ళీ ఎక్కడికి పంపుతారు, అది దేనికి చేరుతూ ఉంటుంది ఆ ప్యూరిఫైడ్ వాటర్, అలానే మనం ఆ వేస్ట్ వాటర్ నుంచి వచ్చిన బురద, మురుగు ఇలాంటివి ఉంటాయి కదా, వాటి సంగతి ఏంటి, అవి ఎక్కడ ఉంటాయి, వాటిని ఎలా ఉపయోగిస్తారు, అవి మళ్ళీ ఎటువైపు ట్రాన్స్ఫర్ చేస్తారు అనే విషయం గురించి మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా మళ్ళీ వర్షాలు పడకపోతే ఆ ప్రాంతంలో ఎలా ఉంటుంది, దాంట్లో ఆ ప్రాంతంలో ఉండే నీటి కొరత ఎలా ఉంటుంది, వాళ్ళు పడే కష్టాలు ఏంటి, దాన్ని బేస్ చేసుకొని మనం నీటిని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలా సేవ్ చేసుకోవాలి, నీటి వనరులను ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడం కూడా ఈ పాఠంలో మనం నేర్చుకునే ముఖ్య ఉద్దేశాలు అన్నమాట. సో ఈ పాఠం మనం చెప్పుకునేటప్పుడు మనం 6th క్లాస్లో మనం చెప్పుకున్నాం కదా ఇంతకు ముందు లెసన్లో ఏం నేర్చుకున్నాం, మనం ఫ్రూట్స్ డాఫ్స్ అంటే మనకి కరువులు వరదలు వస్తే ఆ ప్రాంతంలో ఎలా ఉంటుందని చెప్పి మనం తెలుసుకున్నాం. కరువు ఎందుకు వస్తుంది, నీటి కొరత వల్ల, అంటే నీరు లేకపోవడం వల్ల పంటలు పండవు, పంటలు పండకపోవడం వల్ల మనకి వాళ్ళకి ఫుడ్ మెటీరియల్స్ అంటే ఆహారపు వనరులు ఏమి ఉన్న ఆహారం కొరత వస్తుందన్నమాట. కాబట్టి ఆ ప్రాంతం కరువుకి గురవుతుంది. ఆ నీరు రాకపోవడం వల్ల ఏంటి, వర్షాలు పడకపోవడం వల్ల కూడా వాళ్ళకి ఆ నీటి కొరత ఏర్పడి వాళ్ళకి కరువు వస్తూ ఉంటుందన్నమాట. సో వరదలు ఎలా వస్తాయి, వరదలు ఎందుకు వస్తాయి అంటే ఆ నేల చాలా తర్వాత మళ్ళీ ఆ నేలకి నీటిని గ్యాదర్ చేసే కెపాసిటీ లేకపోయింది అనుకోండి, అంటే నీటిని పీల్చుకునే ఆ మట్టికి ఆ ఉన్న సాయిల్కి నీటిని పీల్చుకునే కెపాసిటీ లేదనుకోండి, అప్పుడు ఉన్న నీరంతా భూమి పీల్చుకోకుండా ఉండేసరికి ఆ నీరంతా ఏం చేస్తే భూమిలో ఇంకపోకుండా అలా పారుతూ అక్కడ దగ్గరలో ఉన్న నదుల్లో కానీ కాలువల్లో కానీ కలిసి ఆ నీరు ఉధృతి ఎక్కువైపోయి అక్కడ దాని కారణంగా మనకి ఆనగట్ల తెగిపోయి దాని కారణంగా మనకి వరదలు వస్తూ ఉంటాయన్నమాట. సో ఇలా కరువు రావడానికి, అధికంగా వరదలు రావడానికి కారణం ఏంటి, కరువు రావడానికంటే కారణం వర్షాలు పడకపోవడం. వర్షాలు పడకపోవడం వల్ల దేనికి కారణం అవుతుంది, 6th క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం, మనం కండెన్సేషన్ ప్రాసెస్, ఎవాపరేషన్ ప్రాసెస్ ద్వారా మనకి ఈ సైక్లిక్ ఫామ్లో జరగడం వల్ల మనకి వర్షాలు పడుతూ ఉంటాయి, సీజన్ వైజ్గా మనకి రైన్స్ వస్తూ ఉంటాయి అని చెప్పి మనం 6th క్లాస్ లెసన్లో చదువుకున్నాం కదా. అలా లెసన్లో మనకి వీటికి కారణం ఏంటి, వర్షం పడడానికి కారణం ఏంటి, ఆ ప్రాంతంలో ఎక్కువగా మొక్కలు చెట్లు అనేవి ఉండటం అన్నమాట. సో అడవుల్ని నరికివేత కూడా మనకి వర్షాలు పడకపోవడానికి, సీజన్స్ సరిగ్గా
రిపీట్ అవ్వకపోవడానికి, సరైన టైంకి సీజన్స్ రావకపోవడానికి అడవులు నరికివేత కూడా చాలా ముఖ్యమైన కారణమంట. సో అదే ప్రాంతంలో అడవులు ఉన్నాయనుకోండి, అంటే బాగా చెట్లు పచ్చదనం ఉందనుకోండి, ఆ చెట్ల వల్ల ఏంటి కూలింగ్ అట్మాస్ఫియర్ వల్ల క్లౌడ్స్ కరిగి అక్కడ వర్షం పడుతూ ఉంటుందన్నమాట. అదే చెట్లు ఉండడం వల్ల ఏంటి, వర్షం పడడం వల్ల మనకి ఆ ప్రాంతంలో నీటి కొరత ఉండదు, అలానే వాళ్ళకి కరువులు రావు. అదే చెట్లు ఉండటం వల్ల ఏమవుతుందంటే, ఎక్కువ చెట్లు ఉన్న ప్రదేశంలో ఏముంటుందంటే అక్కడ ఉన్న చెట్లు ఉన్న మట్టికి నీటిని పీల్చుకునే కెపాసిటీ వస్తుందన్నమాట. సో దాన్ని ఒండ్రు మట్టి అంటూ ఉంటాం కదా. ఒండ్రు మట్టి అంటే నదుల తీరా దగ్గర, కాలువల తీరం దగ్గర ఉండే మట్టిని ఒండ్రు మట్టి అంటారు. అంటే అక్కడ చెట్లకి ఆ మట్టికి ఎక్కువగా నీటిని పీల్చుకునే కెపాసిటీ ఉంటుందన్నమాట. సో అలా ఆ ఎక్కువగా అడవులు చెట్లు ఉన్న ప్రాంతంలో అయితే అక్కడ ఉన్న మట్టికి నీటిని పీల్చుకునే స్వభావం ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్న వర్షం పడిన ఆ నీరంతా భూమిలో ఇంకిపోయి అండర్గ్రౌండ్ వాటర్గా తయారవుతుంటుంది కాబట్టి అక్కడ ఉన్న ప్రాంతంలో అడవులు చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కూడా వరదలు రావడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట. సో మనకి వరదలు రావాలన్నా, కరువు రావాలన్నా, నీళ్ళు నిల్వ ఉండాలన్నా, నిల్వ లేకపోవడానికైనా కారణం ఏంటంటే వర్షాలన్నమాట. సో వర్షాలు రావడానికి రాకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే అడవులు ఎక్కువ ఉండడం, లేకపోవడం, అలానే చెట్లు పెంచలేకపోవడమే కారణాలు అవుతూ ఉంటాయి. సో వీటన్నిటి గురించి మనం ఇంతకుముందు 6th క్లాస్ లెసన్లో చదువుకున్నాం కదా. ఇంతకుముందు వీడియో 6th క్లాస్ లెసన్స్లో కూడా ఇంతకుముందు వీడియోస్లో ఉన్నాయి కాబట్టి అవి కూడా మీకు కావాలంటే చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఈ లెసన్లోకి వద్దాం. ఇప్పుడు మన రోజు మన ఎర్త్ మీద మన భూభాగం మీద నీటి శాతం ఎంత ఉంది అదేంటో చూద్దాం. మనకి మన ఎర్త్ మీద నీరు ఎన్ని రకాలుగా మనకి అందుబాటులో ఉంటుంది, ఎన్ని రకాలుగా మనకి ఉంటుంది అంటే, ఒకటి సముద్రాల రూపంలో నీరు ఉంటుంది అన్నమాట, ఇంకోటి నదుల రూపంలో, కాలువల రూపంలో, ఇలా నీటి బావులు, బోరు పంపులు వీటన్నిటి రూపంలో మనకి నీరు అనేది దొరుకుతూ ఉంటుంది. సో వీటిల్లో మనకి సముద్రాల రూపంలో ఉండే నీరు మనకి ఎప్పుడైనా ఉపయోగపడుతుందా? అది తాగడానికి కానీ, తినడానికి కానీ వండుకునే వంటకు కానీ, లేకపోతే మనకు ఈ హౌస్ ఫుడ్ పర్పస్ కానీ, మనకి ఎలాంటి విధంగా సముద్రంలో ఉండే ఉప్పు నీరు అనేది మనకి ఉపయోగపడదు అన్నమాట. సో అలా సముద్రాల్లో ఉండే సీ వాటర్ అంటే ఉప్పుతో మనకి ఏ విధంగానూ మనకి అవి ఉపయోగించుకోవడానికి వీలు లేకుండా ఉన్న నీరు మనకి సముద్రాల్లో ఎంత శాతం ఉంది? మొత్తం టోటల్ 100% సముద్రాల్లో ఉండే ఉప్పు నీరు అనేది మొత్తానికి సముద్రాల్లో ఉండే నీరు 97% ఉందన్నమాట. సో 97% ఓషన్స్లో వాటర్ ఉందన్నమాట. సో 100లో 97% సముద్రాల్లోనే ఉంటే ఇంకా ఎర్త్ మీద మన పీపుల్ అందరూ ఎంతమంది ఉంటాం, మన జనాభా ఎంత ఉంటాం భారతదేశ జనాభా, అలానే మన ప్రపంచం మొత్తం అన్ని ఖండాల్లో అన్ని ప్రదేశాల ప్రపంచం మొత్తం జనాభా ఎంతమంది ఉంటాం చెప్పలేం కదా. కాబట్టి అంతమంది జనాభాకి అంటే మనుషులకే కాకుండా మన ఎర్త్ మొత్తం మీద ఉండే చెట్లకి, పక్షులకి, యానిమల్స్కి, వీటన్నిటికీ ప్రతి లీవింగ్ ఆర్గానిజంకి బతకడానికి వాటర్ అనేది అవసరం కదా. సో వాటర్ అంతమందికి ఉపయోగించుకునే వాటర్ ఎంత ఉంది? కేవలం 1% ఉందన్నమాట భూమి మీద. అది అందరికీ ప్రతి ప్రాణికి ఉపయోగపడే నీరు మన భూభాగం మీద కేవలం 1% మాత్రమే ఉంది. అది ఏ రూపాల్లో ఉంది? గ్రౌండ్ వాటర్ రూపంలో, అంటే భూగర్భ జల రూపంలో. అంటే నెక్స్ట్ ఏంటంటే వాటర్ పాండ్స్ అంటే కొలంలో, సరస్సుల్లో, వీటిల్లో నీరు నిలవ ఉందన్నమాట. అలానే మనకి నదుల రూపంలో నీరుంది. అలానే ఫ్రెష్ వాటర్ అవైలబిలిటీ అంటే వీటి గురించి మనకి, వీటన్నిటిలో మనకి నదుల్లో, కాలువల్లో, సరస్సుల్లో, బావుల్లో, భూగర్భ జలాల్లో, వీటన్నిటిలో మనకి ఓన్లీ మనం అందరం ప్రతి జీవి ఉపయోగించుకోవడమే మంచి వాటర్ శాతం అనేది, మంచి వాటర్ అనేది వీటన్నిటిలో ఉందన్నమాట. సో వీటిల్లో మాత్రమే మనకి 1% వాటర్ మనకి లభిస్తూ ఉంటుంది. సరే 97% అయిపోయింది, 1% అయిపోయింది, అంటే టోటల్ 98%. మిగతా 2% వాటర్ ఏమైంది అంటే, అది మనకి హిమాలయ పర్వతాలు ఉన్నాయి కదా మన భారతదేశంలో, అక్కడ హిమాలయ నదులు ఉంటాయి కదా. ఆ హిమాలయ నదులు అంటే అక్కడ ఉన్న మంచి అని నదులు కూడా ఆ కూలింగ్ అట్మాస్ఫియర్కి గడ్డ కట్టిపోయి మంచుగడ్డలాగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో అలా ఉన్న మంచు పర్వతాల్లో మంచుగడ్డ రూపంలో నీరు నిలవ ఉంటుంది అన్నమాట.
సో అలానే మనకి అంటార్కిటికా ఆర్కిటికా ఉంటాయి కదా ధ్రువ ప్రాంతాలు, ఆ ధ్రువ ప్రాంతాల్లో కూడా మనకి మంచుగడ్డ రూపంలో నీరు అనేది మంచి నీరు అనేది నిల ఉండిపోయింది అన్నమాట. సో అలా హిమాలయ నదులు, అలానే మనకి ధ్రువాల దగ్గర మనకి మంచినీరు అనేది అలా మంచుగడ్డ రూపంలో నిల ఉండిపోయింది అనమాట. అది ఎంత శాతం నీరు నిల ఉండిపోయింది మంచుగడ్డ రూపంలో? 2%, 2% నిల ఉండిపోయింది. సో 98+2% అంటే 100%. సో ఈ 100%లో ప్రతి ఒక్క జీవి బతకడానికి ఉపయోగపడే మంచినీరు శాతం కేవలం 1% మాత్రమే ఉందన్నమాట. సో మన నీటిని ఎంత చక్కగా వాడుకోవాలి ఇప్పుడు అర్థమవుతుందా? ఎంత చక్కగా సేవ్గా జాగ్రత్తగా వాడుకోవాలి, ఎంత వేస్ట్ చేయకుండా వాడుకోవాలి అర్థమవుతుంది కదా దీన్ని బట్టి. అలానే మనకి ఎర్త్ మొత్తం మీద ఇదంతా ఓషన్స్తో నిండిపోయి ఉంటే దీంట్లో సగం ఏమో ధ్రువ ప్రాంతాల్లో ఉంటే పోల్స్ దగ్గర మనం వాడుకునే మంచి నీటి మాత్రం నదుల రూపంలో, కాలువల రూపంలో, చెరువుల రూపంలో, బావుల రూపంలో కేవలం 1% మాత్రమే, ఇంత ఏరియా మాత్రమే మనకి ఎర్త్ మీద మంచినీరు ఉందన్నమాట. ఓకే, అలానే ఈ మంచినీరు వేస్ట్ చేయకుండా ఇప్పుడు మనకి జనాభా ఎంత పెరుగుతుంది, చాలా రాను పెరుగుతుంది ఉంటుంది కాబట్టి తగ్గదు కదా. కాబట్టి జనాభా పెరుగుతుంది కానీ నీటి వనరు శాతం ఏమైనా పెరుగుతుందా భూభాగం మీద? ఏది పెరగదన్నమాట. సో నీటి వనరులు రాను డిఫారెస్టేషన్ వల్ల, అడవులు నరికివేత వల్ల, వర్షాలు పడకపోవడం వల్ల, వీటి కారణాల వల్ల నీటి వనరులు రాను తగ్గిపోతున్నాయి అన్నమాట. సో కాబట్టి నీటి వనరులు తగ్గిపోవడం వల్ల, నీటి వనరులు అంటే ఏంటి, ఏదైతే నీరు మనకి తాగడానికి నీరు లభిస్తూ ఉంటుందో దాన్ని మనం నీటి వనరులు అంటూ ఉంటాం. అది నదులు కావచ్చు, నదులు కావచ్చు, కాలువలు కావచ్చు, చెరువులు కావచ్చు, సరస్సులు కావచ్చు, కొలనులు కావచ్చు, భూగర్భ జలం కావచ్చు, బావులు కావచ్చు, బోర్ పంపులు కావచ్చు, ఇవన్నీ అన్నమాట. సో వాటిని మనం ఏవైతే మనకి మంచి నీరుని ఇస్తున్నామో వాటిని మనం నీటి వనరులు అంటాం. సో అలా నీటి వనరులు కలత రావడం వల్ల మనకి మంచినీరు శాతం చాలా తగ్గిపోయి ఆ ప్రాంతంలో నివసించే మనుషులకు కానీ, జంతువులకు కానీ, పక్షులకు కానీ, ఎలాంటి ప్రాణికైనా నీటి కొరవ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇలా మన మనుషు కాబట్టి మనం, మా జనాభా పెరుగుతుంది కానీ నీటి వనరుల శాతం పెరుగుతుందా? పెరగదు కదా. కాబట్టి మనం అప్పుడు ఏం చేయాలి, మనకున్న నీటినే మనం సేవ్ చేసుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇలా మంచినీరు సేవ్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రపంచంలో మనకి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు, అగ్రదేశాలు అన్నీ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నాయన్నమాట. ఆ మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో ఏం చేశారంటే, అది 2005 అంటే 2005 March 22nd ప్రపంచంలో ఉన్న మా అగ్రరాజ ప్రతి దేశం అందరూ కలిసి ఈ వాటిని సేవ్ చేయాలి అని చెప్పి మిషతో వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకొని 2005 నుంచి 2015 వరకు ఉన్న 10 ఇయర్స్ ఈ 10 సంవత్సరాలు అంటే 2005 నుంచి 2015 సంవత్సరం వరకు మధ్యన ఉన్న 10 సంవత్సరాల కాలాన్ని మనకి 10 సంవత్సరాలు మళ్ళీ వాటర్ సేవ్ చేయాలి అని చెప్పి మినిమం 10 ఇయర్స్ మన లైఫ్ టైంలో మినిమం 10 ఇయర్స్ మనం 10 ఇయర్స్ అయినా మనం వాటర్ని సేవ్ చేయాలి, మనం సేఫ్గా వాడుకోవాలి వేస్ట్ చేయకుండా అని చెప్పి ఉద్దేశంతో, చక్కగా మంచి ఉద్దేశంలో వాళ్ళు ఈ 10 ఇయర్స్ని వాటర్, వాళ్ళు వరల్డ్ వాటర్ డేగా సెలబ్రేషన్ చేసుకున్నారన్నమాట. ఇది ఎప్పుడు డిక్లేర్ చేశారంటే 2005 సంవత్సరం March 22nd అనమాట, March 22nd 2005 వాళ్ళు ఈ మీటింగ్లో కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇది ఎప్పటి వరకు కొనసాగి, 10 ఇయర్స్ వరకు అంటే 2015 వరకు ఇది కొనసాగాలి అని చెప్పి అప్పుడు వాళ్ళందరూ ఇంటర్నేషనల్, ఇది ఏమవుతుందంటే ఈ 10 సంవత్సరాలు అనేది అంతర్జాతీయ దశాబ్దంలా, మంచినీటి సేవ చేసుకునే దశాబ్దంలాగా మారిపోయిందన్నమాట. సో ప్రతి దేశం ఈ 10 సంవత్సరాలు నీటిని వేస్ట్ చేయకుండా, వృధా చేయకుండా వాటర్ సేవ్ చేసుకోవాలని చెప్పి మంచి ఉద్దేశంతో అది March 22nd వరల్డ్ వాటర్ డేగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారన్నమాట. సో అప్పుడు స్టార్ట్ అయ్యి 2005 నుంచి 2015 వరకు 10 ఇయర్స్ పీరియడ్లో వాళ్ళు వాటర్ని సేవ్ చేసుకోవాలని చెప్పి వాటర్ ఫర్ లైఫ్ అనే ఎయిమ్తో వాళ్ళు ఈ మిషన్ని స్టార్ట్ చేశారన్నమాట. సో వాటర్ ఫర్ లైఫ్ అంటే మనకి నీరు ఉంటేనే కదా మనకి జీవనం ఉంటుంది. కాబట్టి మనం ఎంతవరకు జీవించాలనుకుంటున్నామో అంతవరకు మనం నీటితో మనకి ప్రతి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా మనకి ప్రతి విషయంలో నీటి అవసరం ఉంటుంది అన్నమాట. సో నీరే జీవితం అవ్వచ్చు కదా, గాలి లేకుండా బతకలేం, నీరు లేకుండా బతకలేం. కాబట్టి వాటర్ అనేది కూడా మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అన్నమాట. సో
కాబట్టి అలాంటి ఇంపార్టెంట్ పార్ట్ మన లైఫ్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న వాటర్ని సేవ్ చేసుకోవడం కూడా మనందరి రెస్పాన్సిబిలిటీ కదా. కాబట్టి ఈ మనం వాటర్ ఫర్ లైఫ్ అనే ఎయిమ్తో 2015 దాటిపోయినా కూడా మనం 2016, 2017, 2018, 2019 వచ్చినా కూడా మనం ఈ యొక్క ఎయిమ్ని మనం లైఫ్ లాంగ్ కొనసాగించాలని చెప్పి అందరం మంచి ఉద్దేశంతో మంచి గొప్ప ఎయిమ్తో మనందరం ప్రతిరోజు మనం సేఫ్ వాటర్ని సేవ్ చేసుకుంటుందన్నమాట. సో ఇవాళ మనం చేసిన ప్రతి ఒక్క చుక్క వాటర్ నీటి చుక్క అనేది నీటి పుట్ట అనేది మన నెక్స్ట్ జనరేషన్ మన నెక్స్ట్ డేకి తర్వాత మన నెక్స్ట్ జనరేషన్కి తర్వాత వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి ఎలా అందుతూ ఉంటుందన్నమాట. సో మనం ఎంత వాటర్ని ఎక్కువగా పొదుపుగా వాడి ఎంత బాగా సేవ్ చేస్తామో మన నెక్స్ట్ జనరేషన్ అలానే మన నెక్స్ట్ డేస్ అనేవి చాలా హ్యాపీగా సాగిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనం వాటర్ని వృధా చేసామనుకోండి, వేస్ట్ చేసామనుకోండి, మన నెక్స్ట్ డేకి వాటర్ ఉండవు. అలానే మనకి నెక్స్ట్ జనరేషన్కి వాటర్ ఉండవు, తర్వాత వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి అసలు వాటర్ ఉండవు. సో మనతో పాటు అందరూ ప్రతి ఒక్క జీవి అనేది నీటి కొరతకు గురయ్యి చాలా బాధలు పడాల్సి వస్తూ ఉంటుంది కదా. కాబట్టి మనం వాటర్ని సేవ్ చేయాలి. సో మనం ఇవాటి నుంచే మనం వాటర్ ఫర్ లైఫ్ అనే ఎయిమ్తో ప్రతి మన లైఫ్లో మన లైఫ్ టైంలో వాటర్ని చాలా వరకు సేవ్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇలానే లెసన్లో చెప్పేటప్పుడు ఏంటంటే మనకి ఇలానే మనకి ప్రతి ఒక్క ప్రాణికి కొంత మనం సపోజ్ మనం చెట్లునే అనుకోండి మొక్కలను పెంచుతూ ఉన్నాం, మొక్కలను పెంచుతుంటే మొక్కకి చెట్లకు కూడా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి కదా. మనకి మనుషులకి ఉన్నట్లుగానే యానిమల్స్కి బర్డ్స్కి కూడా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి కదా. అలానే మన రోజు మోస్తున్న భూమి ఉంటుంది కదా, ఆ భూమికి కూడా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి అన్నమాట. సో మన భూమి అది ఆ భూమాత అంటే మన భూమాత, మన భూమి కూడా మన వాళ్ళు తన యొక్క బాధతో మనందరికీ ఇలా చెప్తుంది అన్నమాట తన బాధ గురించి. ఎలా చెప్తుందంటే, నేను మై డియర్ యంగ్ మైండ్స్ అంటే నా ప్రియమైన వాళ్ళు అంటే తన మీద భూమి మీద నివసించే వాళ్ళందరికీ నేను ఒక చెప్పుతున్నాను. అదేంటంటే, మీరందరూ నా దగ్గరే నివసిస్తున్నారు, నేను మీ అందరికీ ఇల్లు లాంటి దాన్ని, మీ అందరికీ నివాసాన్ని నేనే కల్పిస్తూ ఉంటాను. నా పేరేంటో తెలుసా మీకు? నా పేరే భూమి అన్నమాట, నేను ఒక గ్రహాన్ని. ఓకే, నేను ఒక గ్రహాన్ని. నేను రోజు మీకు చాలా చక్కగా మీ తాగడానికి కానీ ఉండటానికి కానీ వంట వండుకోవడానికి కానీ మీకు అవసరానికి తీరడానికి ప్రతి ఒక్క ప్రకృతిలో ప్రతి ఒక్క విషయం కూడా మీకు అందుబాటులో ఉండేటట్టు మీకు ఉపయోగపడేటట్టుగా నేను సృష్టిస్తూ ఉంటాను. అలా ప్రతి ఒక్క అవసరాన్ని మీ ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చడానికి నేను ప్రతి ఒక్క దాన్ని మీకోసం ఏదో ఒక రూపంలో ఇస్తూనే ఉంటాను. అలానే మీ తాగడానికి కూడా రకరకాల మంచినీటి వనరులు నేను మీకు ఇస్తూ ఉంటాను. కానీ మీరేం చేస్తున్నారు నన్ను? మీరు నా మాట ఎప్పుడైనా వింటూ ఉంటారా? ఒకసారి నా మాట వినండి అని చెప్పి భూమాత మనకి చెప్తుందన్నమాట. అదేంటంటే, మనకి భూభాగం మీద మీరు తాగడానికి కానీ మీరు వాడుకోవడానికి కానీ మంచినీరు అనేది కొంత భాగం మాత్రమే ఉంది. కనుక దాన్ని నేను మీకు ఎన్ని రకాలుగా ఇస్తున్నాను, నీటి రూపం, నదుల రూపంలో, సరస్సుల రూపంలో, కాలువ రూపంలో, భూగర్భ జల రూపంలో మీకు చాలా రకాలుగా నీటిని నేను అందజేస్తూ ఉంటాను కదా. సో అలాంటి నీటి వల్ల మీరు రోజు జీవనం సాగిస్తున్నారు, అలాంటి నీటిని ఉపయోగించి మీరు పంటలు పండించుకుంటున్నారు, అలాంటి నీటిని ఉపయోగించుకొని మీరు పరిశ్రమలు పెట్టుకుంటూ ఉంటున్నారు, పరిశ్రమలు కొనసాగిస్తూ ఉన్నారు. కానీ మీరందరూ ఏం చేస్తున్నారు? ఆ మంచి నీటిని కలుషితం చేస్తూ ఉన్నారు. మీకు ఎంత అయితే నేను బాగా మంచినీటిని ఇస్తున్నా, మీరు అంత మంచినీటిని పాడు చేస్తున్నారు. అంతేకాకుండా మీరు ఉన్న మంచినీటిని పాడు చేస్తే మిగిలిన నీరు ఏమవుతుంది? అది ఎక్కడ ఉంటుంది? మంచినీరు అంతా మీరు పాడు చేసేసుకుంటూ ఉన్నారనుకోండి, ఇంకా మిగిలిన నీరు మీకు ఎక్కడ దొరుకుతూ ఉంటుంది? అది కేవలం సముద్రాల్లో ఉండే నీరు మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందా, ఏ రకంగానూ ఉపయోగపడదు అన్నమాట. సో మన భూభాగం మీద మీరు వాడుకునే నీరు కేవలం 2.5% మాత్రమే, మీకు 2.5% మాత్రమే మంచి నీరు మీకు ఉపయోగపడేటట్టుగా ఉంది మన భూమి మీద, నా భూమి. అలానే మిగిలిన 2/3% అనేది అంటే మిగిలిన 1% నీరు, మిగిలిన 2% నీరు అనేది మనకి ధ్రువ ప్రాంతాల్లో సముద్రం ధ్రువ ప్రాంతాల్లో ఉన్న మంచుగడ్డల దగ్గర మంచుగడ్డల రూపంలో ఉందన్నమాట. సో
ఇంత తక్కువ శాతం ఉన్న నీటిని మీరు ఇలా వేస్ట్ చేయడం వల్ల, వాటిని వృధా చేయడం వల్ల, మీరు వాడుకునేదంతవరకే వాడుకొని మిగతా నీటిని పాడు చేయకుండా ఉండటం చాలా మంచిది అన్నమాట. సో అలా మిగతా నీటిని కూడా మనకి పాడు చేయడం వల్ల మీకు ఎన్ని కష్టాలు వస్తాయో తెలుసా? మీరు ఎందుకు అలా చేస్తున్నారు అని చెప్పి భూమాత అడుగుతుంది అన్నమాట. అంతేకాకుండా మీరు ఈ వాటర్ని వేస్ట్ చేసినా కానీ, వాటిని వాటర్ని పాడు చేసినా కానీ, కలుషితం చేసినా కానీ, మీకు ఆ కలుషిత జలం వల్ల మీకు రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు ఈ నీటిని వేస్ట్ వృధా చేయడం వల్ల మీకు నీటి కొరత అనేది, నీటి కరువు అనేది వస్తుంది. సో ఇలా ఫ్రెష్ వాటర్ని మీరు ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవడం మీ యొక్క రెస్పాన్సిబిలిటీ. అంతేకాకుండా మనకి ఈ ఫ్రెష్ వాటర్ని సేవ్ చేసుకోకపోవడం వల్ల ప్రతిసారి అండర్ గ్రౌండ్ నుంచి, అంటే భూగర్భ జలాల నుంచి ఎప్పుడు నా నీటిని తీస్తూ వెలికి తీస్తూ ఉన్నారనమాట. మీ యొక్క రకరకాల అవసరాల కోసం భూగర్భ జలంలో ఉండే నా నీటిని బయటికి తీస్తున్నారు. సో అలా ప్రతిసారి అలా నీటిని బయటికి తీయడం వల్ల ఏమవుతుందంటే, భూగర్భ జలం సరిగ్గా వర్షాలు పడకపోయినట్లయితే సరైన టైంకి ఆ భూగర్భ జలంల యొక్క నీటి వనరు భూగర్భ జలం కొరత కూడా వస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు మీ భూగర్భ జలం నీటిలో, భూగర్భ జలం అంటే భూమిలో ఉండే నీటి యొక్క కొరత వచ్చిందనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీరు ఇంకేమైనా ఆలోచించారా? అసలు ఎప్పుడైనా ఇప్పటికే మీరు చాలా వరకు నీటిని వాడుకుంటున్నారు. అలానే భూగర్భ జలాన్ని కూడా వెలికి తీయడం వల్ల, భూగర్భ జలం సరిగ్గా వర్షాలు పడకపోయినట్లయితే ఆ టైంలో మీకు భూగర్భ జలం కొరత కూడా వస్తుందన్నమాట. సో అలాంటప్పుడు మీరు మీ లైఫ్ని ఎలా కొనసాగిస్తుంటారు? మీ నెక్స్ట్ అవసరాల కోసం మీరు ఏం చేస్తారు? కాబట్టి మీ అందరికీ ఇదే వార్నింగ్. కాబట్టి మీరందరూ నీటిని సేవ్ చేసుకోవడం చాలా మంచిది. అలా చేస్తున్నప్పుడు మీ నెక్స్ట్ జనరేషన్స్ కానీ, మీ ఫ్యూచర్ కానీ చాలా బాగుంటుంది అని చెప్పి భూమాత తన యొక్క బాధని మనకి చెప్తూ ఉంటుంది అన్నమాట. ఇలానే మనకి లెక్క మనకి చూస్తూ ఉంటే మన ఇండియాలో, మన భారతదేశంలో దాదాపు నీటి శాతం 300 మీటర్లకి పడిపోయింది అన్నమాట. సో మనకి 300 మీటర్ల కన్నా తక్కువ పడిపోయింది అన్నమాట. సో 300 మీటర్ తగ్గిపోయింది. సో ఇలా నీటి శాతం, నీటి వనరులు 300% తగ్గిపోవడం వల్ల మనకు కారణం ఏంటి? రిమైనింగ్ వాటర్ని మనం సరిగ్గా యూస్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మీరు కనుక వాటర్ని సేవ్ చేసుకోవాలి అనుకుంటే, ఆ నీటిని ఎలా సేవ్ వృధా చేసుకోవాలో, వృధా చేసుకోకుండా జాగ్రత్త పరుచుకోవాలనుకుంటే, నీటిని జాగ్రత్త పరుచుకోవడానికి రకరకాల మార్గాలు ఉన్నాయన్నమాట. అదేంటంటే ఆనకట్టలు కట్టి ఆ నీటిని నిల్వ చేసుకొని ఆ నీటిని మన పంట పొలాలకి పంపించుకోవచ్చు అన్నమాట. అలానే మనకి రాక్ ఫిల్ డ్యామ్స్, అంటే మన రాతితో చిన్న చిన్న కట్టల్లాగా కట్టుకొని ఆ నదిని మన పొలాల వైపు, ఆ కాలువల్లో ఉండే నదిని మన పొలాల వైపు, మన ఊళ్ళ వైపు మనం మళ్లించుకోవచ్చు. సో ఇలానే రకరకాల ప్రయత్నాలు చేసి మనం నీటిని నిల్వించుకోవచ్చు అన్నమాట. అంతేకాకుండా మీరు మీ ప్రాంతంలో, మన భూభాగం మీద ఎప్పుడు ఎక్కువగా నీటి నిల్వ అనేది ఉండాలంటే, నీటి వనరులో నీరుండి భూగర్భ జలాల్లో నీరు ఉండాలని కనుక మీరు కోరుకుంటూ ఉంటే, మీరు అడవుల్ని పెంచండి, చెట్లను నరక్కండి, డిఫారెస్టేషన్ చేయకండి. అలా భూమి మీద ఎప్పుడైతే పచ్చదనం ఎక్కువగా ఉంటూ ఉంటుందో, అప్పుడు మన భూభాగం మొత్తం పచ్చగా చక్కగా కలకలలాడుతూ దేనికి కొరత లేకుండా ఉంటుంది. కాబట్టి మీరు అడవుల్ని నరికివేత మానండి, మీరు నీటి వనరుల్ని సంరక్షించుకోండి అని చెప్పి భూమాత తన యొక్క బాధను మనకి వ్యక్తపరుస్తూ ఉందన్నమాట. అలానే మీరు పరిశ్రమల నుంచి విడుదల చేసే రసాయనాలు, రకరకాల విషపూరిత పదార్థాల వల్ల ఆ కలుషితాలన్నీ నీటిలో, మంచినీటి వనరుల్లో కలపడం వల్ల ఆ మంచినీరు ఉన్న మొత్తం పొల్యూట్ అయిపోయి, అంటే మంచినీరు మొత్తం కలుషితం అయిపోయి ఆ మంచినీటి మీద ఆధారపడే జంతువులు కానీ, పక్షులు కానీ, ప్రాణులు కానీ, మనుషులు కానీ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళందరికీ అది ఆ కలుషితమైన నీరు అనేది అనారోగ్యంగా తయారయ్యి మనుషుల యొక్క అనారోగ్యానికి, వాళ్ళ యొక్క జీవనశైలికి ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది అన్నమాట. సో మీరు కలుషిత పదార్థాన్ని, వ్యర్థ పదార్థాన్ని మంచినీటి వనరుల్లోకి వదలకండి. దానివల్ల మంచినీరు మొత్తం కలుషితం అవడం వల్ల దాని మీద ఆధారపడే ప్రతి ఒక్క ప్రాణికి అది ప్రాణ సంకటం అవుతుంది. కాబట్టి మీరు కలుషితమైన నీటిని ప్యూరిఫై చేయండి. అంతేగాని దానికి భూగర్భ మంచినీరు, అలా కలుషిత పదార్థాలని నిండిన నీటిని మంచినీటి వనరుల్లోకి అసలు వదలకండి అని చెప్పి భూమా చెప్తూ ఉంటుంది అన్నమాట. సో మనకి 2050స్కి మనకి ఇప్పుడు ఉన్న సంవత్సరానికి తర్వాత పోల్చుకుంటూ ఉంటే
2010వ సంవత్సరానికి మన జనాభా అనేది 9.3 బిలియన్స్ పెరుగుతూ ఉంటుందన్నమాట. సో అంత పెరుగుతున్న జనాభాకి నీటి వనరులు తగ్గుతూ ఉంటున్నాయి కాబట్టి మన నీటి కొరత అనేది చాలా వరకు రావడం అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఫ్రెష్ వాటర్ని అంటే మంచినీటిని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉండండి అని చెప్పి భూమాత వాటర్ నీటి యొక్క కొరత గురించి, కొరత వల్ల వస్తే మనం మనుషులు కానీ ప్రతి ఒక్క ప్రాణి పడే కష్టాన్ని గురించి, వాటి యొక్క ఇబ్బంది గురించి మనకి తన బాధతో పాటు చెప్తూ ఉందన్నమాట. సో 2050వ సంవత్సరానికి నీటి కొరత వస్తుంటే 2025వ సంవత్సరానికి మనకి ఎంత నీటి వనరుల కొరత వస్తుంది మనం ఆలోచించండి. అంతేకాకుండా మనకి ఈ నీటి వనరులు కొరత వల్ల మనకి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం, మనలో మనకి ఎలాంటి గొడవలు వస్తుంటాయి. సపోజ్ మనకి భూమాత ఏం చెప్తుందంటే మనకి ఒక చోట నీటి కొరత వచ్చింది అనుకోండి ఒక ప్రాంతంలో, అదే ప్రాంతంలో ఉన్న నీటి కొరత వస్తే వేరే ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, వేరే ప్రాంతంలో నీటి వనరులు పుష్కలంగా ఉన్న ప్రాంతంలోకి వెళ్ళి నీరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ ప్రాంతంలో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, మా ప్రాంతంలో ఉన్న నీటిని వాళ్ళు తీసుకెళ్తున్నారు అని చెప్పి మెచ్చితో వాళ్ళు వీళ్ళు కలిసి నీటి కోసం ప్రత్యక్షంగా ఒకరితో ఒకళ్ళు గొడవ పడుతూ కొట్టుకుంటూ ఉంటారు. ఒకవేళ అలా జరగకపోయినా ఒకళ్ళు ఒకళ్ళు నీరు కోసం ఒక చిన్న మా కోడ్ వారిలాగా ఒక చిన్న యుద్ధాలు అనేవి ఒక చిన్న చిన్న పరస్పరంగా వ్యక్తిగత భేదాభిప్రాయాలు కానీ ప్రతి ప్రదేశానికి ఇంకో ప్రదేశంతో గొడవలు విభేదాలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఒక చిన్న యుద్ధం అనేది స్టార్ట్ అయ్యి అది